हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद नी मीरु चूस्तुन्नारु मट्टुपल्ली मार्वेल्स अने चैनल नी। ई रोज मनं ओक मंची आयुर्वेद चिट्कानि तेलुसुकुंदाम। मन इंट्लो उंडे पोगुल दिनुसुल्लो उंडेटुवंटि मेंतुलु अन्नमाट। मनं मेंतुल्नि एदो दिनुसुलागा वाडतां गानी दानि योक्क औषध गुणालन्नी मनकु तेलियदन्नमाट। वाटि गुरिंचि मनं ई रोज तेलुसुकुंदाम। ఆ మెంతుల యొక్క ఉపయోగాలు ఏంటి, అవి ఎంత గొప్పగా మనకి సహాయపడతాయి అనేది తెలుసుకుందాం అన్నమాట. మొట్టమొదటిగా మెంతుల గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మెంతులు కొంచెం చలవ చేసే గుణం కలిగినవి అన్నమాట. అయితే ఇవి మెంతుల్ని శుభ్రంగా రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళని మనం కనుక పొద్దున్నే తాగినట్లయితే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందన్నమాట. షుగర్ పేరుకుండా ఉంటుంది. మనం మాత్రలు కూడా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక షుగర్ నార్మల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్టయితే కొంతకాలానికి మీకు షుగర్ అనేది ఉండదు అనమాట, నార్మల్లోనే ఉంటుంది, ఇక పెరగదు. అలాగే మెంతుల్ని బాగా నానబెట్టి మెత్తగా రుబ్బేసి, లేదంటే మెంతి కూరగానే సరే, మెంతి ఆకుకూర తీసుకొచ్చైనా మెత్తగా రుబ్బేసి, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, రుబ్బేసి మెత్తగా చక్కగా జుట్టుకి పట్టించుకున్నట్టయితే గుజ్జులాగా చేసి మంచిగా జుట్టుకి బాగా ఒత్తుగా పట్టించేసేసి బాగా గోరింటాకు హెన్న కొన్ని కొన్ని రకాల ఆయిల్స్ పెట్టుకుంటారే, ఆ విధంగా బాగా దట్టించి పెట్టుకుని ఒక రెండు మూడు గంటలు ఆగి తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేసి తల స్నానం చేసేస్తే శుభ్రంగా ఇట్లా చేస్తూ ఉండటం వల్ల తరచుగా వారానికి రెండుసార్లు లేదా ఒకసారి మీకు వీలు బట్టి అలా చేస్తూ ఉంటే కనుక చుండ్రు తగ్గిపోతుంది, మీకు ఇతర జుట్టు సమస్యలు ఏమంటే తగ్గిపోతాయి, జుట్టు అందంగా నల్లగా ఒత్తుగా మంచి పొడవుగా పెరుగుతుంది అన్నమాట. అలాగే ఈ మెంతుల వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, మెంతుల్ని నానబెట్టి మెత్తగా పేస్ట్లాగా చేసి దాంట్లో కొంచెం పచ్చిపాలు కలిపి, అంటే కాగబెట్టుకున్నా ఉన్న పాలు అనమాట, కాగబెట్టక ముందు పచ్చిపాలు అనమాట కొంచెం కలిపి పేస్ట్లాగా చేసుకుని ముఖానికి మంచిగా ప్యాకులా వేసేసుకుని ఒక రెండు గంటల సేపు ఆగి కొద్దిగా పేచ్చులా ఆరిపోతుంది అనమాట. నిమ్మంతా ఆరిపోయిన తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి మీ ముఖం చాలా అందంగా నున్నగా మంచి కలర్లో వస్తుంది, ముఖం మీద మచ్చలు మొటిమలు ఇవన్నీ పోతాయి అన్నమాట. అలాగే స్త్రీలు ఈ మెంతాకు కూరని కనుక తరచూ ఆహారంలో వాడినట్లయితే, అంటే మెంతికూర పప్పు అని అట్లా చేసుకొని తినడం, మెంతుల్ని మజ్జిగలో నానబెట్టుకొని ఆ మజ్జిగ తాగడం, ఇట్లా ఏదో ఒక రూపంలో ఆహారంలో మెంతుల్ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకి పాలు చక్కగా పడతాయి అన్నమాట. అంటే పసిపిల్ల తల్లులకి చాలా ఉపయోగం అన్నమాట, పాలు చక్కగా పడతాయి. అలాగే ఈ మెంతుల్ని ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ కప్పు, కొంచెం పెద్ద సైజు టీ కప్పులో అంత నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే మనం ఆ నీటిని తీసుకోవాలన్నమాట. ప్రతిరోజు అట్లా కంటిన్యూగా తీసుకుంటుంటే బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ ఒక ఉపాయం చేసి చూడండి, బీపీ మీకు నార్మల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ మెంతుల వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెంతుల్ని ఆహారంగా ప్రతిరోజు చేర్చుకోవడం, మెంతి కూరని ఎక్కువగా తరచుగా వారానికి మూడు సార్లు అట్లా వాడుతూ ఉన్నట్లయితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, హార్ట్ అటాకులు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా మనకి కాళ్ళ చేతులు మంటలు వస్తుంటాయి కదా, కొంతమందికి అరికాళ్ళ మంటలు అరిచేతులు మంటలు వస్తుంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంతమందికి చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి, అరిచేతుల్లో అరికాళ్ళలో చెమటలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను కూడా దూరం చేసుకోవాలంటే మీరు మెంతుల్ని మజ్జిగలో వేసుకుని మజ్జిగ తాగడం, నానబెట్టుకుని మజ్జిగలో నానబెట్టుకుని రాత్రిపూట ఉదయాన్నే ఆ మజ్జిగ తాగడం, లేదా మెంతి ఆకుకూరని తరచుగా ఆహారంలోకి వాడటం, ఏదో విధంగా మొత్తం మీద ఆహారంలో మెంతుని చేర్చుకున్నట్లయితే అరిచేతుల్లో అరికాళ్ళు బాగా చెమట పట్టే సమస్యని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అలాగే ముళ్ళు కుట్టుకున్నప్పుడు మనకి ఆ ముళ్ళు తీసేస్తాం, అయినా సరే నొప్పి ఆ గాయం అట్లా అండిపోతే నొప్పి బాగా ఉంటూ ఉంటుంది, ఒక 5-6 రోజుల దాకా ఉంటుంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఈ మెంతుల్ని బాగా నానబెట్టి మెత్తగా రుబ్బేసి అక్కడ పెట్టేసి గాయం మీద పెట్టేసి కట్టు కట్టేస్తే మీకు తెల్లారపాటికల్లా ఆ నొప్పి పోతుంది, ఆ గాయం కూడా తొందరగా మారిపోతుంది అనమాట అలా కట్టు కొట్టడం వల్ల. ఈ విధంగా కూడా మెంతులు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే స్త్రీలకి పీరియడ్స్ సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. మెంతుల్ని మీరు తరచుగా ఆహారంలో తెచ్చుకోవటం వల్ల, ఏది నీళ్ళలో నానబెట్టి తాగటం కానీ మజ్జిగలో నానబెట్టి తాగటం కానీ, మెంతి కూరని ఆహారంలో రోజు పప్పు కూర కానీ ఏదో ఒక రకంగా కూరల్లో వాడటం కానీ, ఇలా మెంతి కూరని మెంతుల్ని వాడటం ఆహారంలోకి వాడటం వల్ల
లేడీస్కి ఈ పీరియడ్స్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి, అంటే ఎక్కువగా రావటం, నొప్పి రావటం పీరియడ్స్లో, ఇలాంటివన్నీ ఈ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదండి మెంతులు యొక్క గొప్పతనం. మనం మెంతుల గురించి బాగా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసిన తర్వాత లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. ఇవన్నీ పెద్ద కష్టమైన పనులేం కాదు, చేతితో ఒకసారి ఇలా ఇలా అంటే చాలు, తేలిగ్గానే అయిపోతాయి. దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఫ్రీయే. అంచేత మీరు చేయడం వల్ల మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మీరు షేర్ చేయడం వల్లనేమో మీకు మీ ఫ్రెండ్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళు అందరూ తెలుసుకుని వీటి యొక్క ఉపయోగాలను వాళ్ళు కూడా పొందుతారన్నమాట. అంచేత మీరు షేర్ చేయటము, లైక్ చేయటం, ఈ సబ్స్క్రైబ్ చేయటం అనేది అందరికీ ఉపయోగం, మీకు మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఉపయోగం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.